1990వ దశకంలో ప్రైవటైజేషన్ ఆఫ్ ఎకానమీ వల్ల దేశ రాబడి బాగా పెరిగింది. జనాల జీవన పరిమాణం పెరిగింది. చదువు అనేది ఒక నిత్యావసరంగా మారింది. ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులకి డిమాండ్ బాగా పెరిగింది. ఈ మార్పుని గుర్తించిన కొంతమంది వ్యాపారస్తులు విద్యని ఒక వ్యాపారం కింద మార్చేశారు. ఎక్కడికక్కడ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ని పెట్టి ఎంసెట్ కోచింగ్ పేరుతో జనాల క్రేజ్ని సొమ్ము చేసుకోవటం మొదలుపెట్టారు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేరుతో ఇష్టానుసారం ఫీజులు పెంచేశారు. అదే సమయంలో స్టేట్ గవర్నమెంట్కి గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ని నడపడం భారంగా మారింది. లెక్చరర్స్కి శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకున్న ప్రైవేట్ కాలేజ్ ఓనర్స్ హై శాలరీస్ని ఆశగా చూపించి ఎక్స్పీరియన్స్డ్ అండ్ బెస్ట్ గవర్నమెంట్ ఫ్యాకల్టీని తమ వైపు లాక్కున్నారు. లెక్చరర్స్ కొరత వల్ల చాలా చోట్ల గవర్నమెంట్ కాలేజెస్ మూతపడ్డాయి. ప్రైవేట్ కాలేజెస్లో చదవలేని పేద విద్యార్థులకి చదువు ఒక అందని ద్రాక్ష కింద మారింది. దాంతో వాళ్ల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గవర్నమెంట్ కాలేజీల మూసివేతకి, ప్రైవేట్ కాలేజీల దందాకి వ్యతిరేకంగా ఆపోజిషన్ లీడర్స్ నిరసన తెలియజేశారు. శ్రీనివాస్ త్రిపాఠి, త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అధినేత, ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలని నడపలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం నింద తమ మీద పడకుండా ఉండటానికి ఫీజ్ రెగ్యులేషన్ బిల్తో ప్రైవేట్ జూనియర్ కాలేజెస్కి చెక్ పెట్టే ఆలోచనలో ఉందని తెలుసుకున్నాడు త్రిపాఠి. దాంతో ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకొచ్చాడు. అ మ్యాన్ విత్ ఎ డేంజరస్ విజన్. ఇతనే ద్రోణాచార్యుడై ఉంటే ఏకలవ్యుడి దగ్గర ఒకవేలు కాదు, ఫీజ్ కింద 10,000 లాక్కునుండేవాడు. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు గవర్నమెంట్తో కలిసి పనిచేసేందుకు ముందుకు రాబోతున్నాయి. మూతపడ్డ గవర్నమెంట్ కాలేజీల్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీల అసోసియేషన్ తరఫున దత్తత తీసుకోబోతున్నాం. మా దగ్గర ఉన్న బెస్ట్ లెక్చరర్స్ని అక్కడ అపాయింట్ చేసి శాలరీస్ కూడా మేమే ఇస్తాం. ఎందుకే భయపడతారు? ఏంటి త్రిపాఠి, మీ పాటికి మీరు టీవీ లైవ్ ప్రోగ్రామ్ లో ఇష్టం వచ్చినట్టు ప్రామిస్ చేశారు. సైలెన్స్! గుడి దగ్గర ముష్టి వాళ్ళకి చిల్లర వేయడానికి నేను ఆలోచిస్తాను. అలాంటిది మనకు నష్టం వచ్చే పని నేను ఎందుకు చేస్తాను? ఈ దేశంలో చదువు అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్. ఏవో చిన్న చిన్న లూప్హోల్స్ వాడుకుని మనం వ్యాపారం చేసుకుంటున్నాం. ఒక్క ఫీజ్ రెగ్యులేషన్ బిల్ కెన్ ఫినిష్ ఆల్ ఆఫ్ అస్. ఏ మిస్టర్ శ్రీనివాస్, శ్రీను కోచింగ్ సెంటర్ 45,000 ఫీజ్ పర్ యానం. సడన్ గా 6,000 ఫీజ్ తీసుకోమని నీకు నోటీస్ వస్తే ఓకేనా? ఏంటి సార్, ఐఐటి రమణయ్య గారు మీ ఇన్స్టిట్యూట్లో 80% ఫీజ్ క్యాష్ రూపంలో తీసుకుంటున్నారు. ఈ వయసులో ఐటీ రేట్ జరిగితే తట్టుకోగలరా? త్రిపాఠి, మన కాలేజీలోని బెస్ట్ లెక్చరర్స్ని గవర్నమెంట్ కాలేజీలకి పంపిస్తే ఇక్కడికి వచ్చి చదువుకునేది ఎవరు? యూజ్ యువర్ బ్రెయిన్ సుధాకర్. బెస్ట్ లెక్చరర్స్ ఎందుకు పంపిస్తాం? మరి మనం పంపించేది 3rd grade జూనియర్ లెక్చరర్స్ని. సీనియర్ లెక్చరర్స్ ఆబ్సెంట్ అయినప్పుడు స్టూడెంట్స్కి అటెండెన్స్ తీసుకునేవాళ్ళు, స్టడీ హౌస్లో గైడ్ చూసి డౌట్స్ తీర్చేవాళ్ళు, నైట్ టైం హాస్టల్స్ దగ్గర స్టూడెంట్స్ని కాపలా కాసి వాచ్మెన్ గాళ్ళు. వాలీబాల్ బెట్ మ్యాచ్ సార్, ముందు 100 రూపాయలు అన్నారు, ఇప్పుడు 1,000 ఇస్తేనే కానీ వెళ్ళను అంటున్నారు సార్. నమస్తే. ఏంటి? మైసెల్ఫ్ బాలు, బాల గంగాధర్ తిలక్, త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో జూనియర్ లెక్చరర్ని మ్యాక్స్. వీళ్ళు మా స్టూడెంట్సే అన్న. అయితే పిల్లలు తెలియక పందెం కాశారు, మాఫ్ చేయన్న ప్లీజ్. డబ్బులు ఇచ్చి తీసుకుపో. 1 మినిట్ అన్న, మీ దగ్గర ఎంత ఉందిరా? అది సార్ మొత్తం 100 రూపీస్ ఉన్నాయి సార్. అప్రాక్సిమేట్లీ
600 రూపీస్ ఉన్నాయన్న, తీసుకొని వదిలేండన్నా, ప్లీజ్ అన్న, నా ముఖం చూసి ప్లీజ్ అన్న. పోరా. థ్యాంక్ యూ అన్నా, లవ్ యూ అన్నా, గుడ్ నైట్ అన్నా. స్టడీ హాస్లో చదువుకోకుండా బెట్ మ్యాచ్లు కావచ్చు వచ్చారా? రండి. రే ఆటలు అట్టిపండు, ఓవర్ చేయకు. ఆటలు అట్టిపండు కాదు సార్, కొట్టేశారు. మా స్టూడెంట్స్ ని కొట్టావా? నూకినా అయితే. ఇది చాలా జాగ్రత్త. ఉన్నాడన్నా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీ అందరినీ సమావేశపరచడానికి ఒక కారణం ఉంది. త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున మన స్టేట్లో ఉన్న కొన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలని దత్తత తీసుకున్నాం. అక్కడికి మిమ్మల్ని ఫ్యాకల్టీగా పంపాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మన జీతం పెంచుతారా? ఇప్పుడు మీకు ఇచ్చే శాలరీ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేస్తాం. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే దానికి తగ్గట్టుగా మీకు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. సార్ రివార్డ్ అంటే ఏమిస్తారు సార్? ఎవరది సార్? సార్ మైసెల్ఫ్ బాలగంగాధర్ తిలక్ అని. రివార్డ్ అని చెప్పారు, అది ఎలాంటిదో మాకు కూడా చెప్పారంటే కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఏం కావాలో నువ్వే చెప్పు. సార్ నిజంగా మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే మాకు ప్రమోషన్ ఇవ్వండి సార్. సరే, మీకు పోస్టింగ్ ఇచ్చిన కాలేజీలో మీరు చెప్పే సబ్జెక్టులో ప్రతి ఒక్క స్టూడెంట్ని పాస్ అయ్యేలా చేస్తే మీకు సీనియర్ లెక్చరర్ పోస్ట్ ఇస్తాను. ఓకే ఓకే సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ అవసరమా సార్ ఇదంతా? పోయిన నెల నా డ్రైవరు జీతం పెంచకపోతే మానేస్తానని ముందుకేశాడు. సార్ ఎరా ఒక నెల రోజుల పాటు కారు ఎక్కడా గుద్దుకుండా నడుపు, జీతం పెంచుతానని చెప్పాను. కిందటి నెల వరకు వాడు ఒక్కసారి కూడా యాక్సిడెంట్ చేయలేదు, కానీ ఈ నెల కారుకు 3 పెట్టాడు డెంట్లో. మనకిచ్చే ఉద్దేశం లేకపోతే వాడికి ముయ్యలేనంత ప్రెజరైనా ఇవ్వాలి, లేదా చెయ్యలేనంత పని అయినా అప్పచెప్పాలి. రై ఏసీ ఆన్ చేసావా? వేసాను సార్. జీతం పెంచమని అడగటం మానేసి ఉద్యోగం తీయకపోతే చాలు అన్నట్టు పడి ఉన్నాడు. వీళ్ళు అంతే పడి ఉంటారు, ఎక్కువ ఆలోచించుకో. ఎస్ సార్. ఈ పెద్ద చక్రం తిరుగుతున్నప్పుడు దాంతో పాటు దారం కూడా. బాబాయ్ ఉప్పు ఎన్ని స్పూన్లు వేయాలి? 2 టీ స్పూన్స్ రా. బాలో వాడెక్కడా? రేపు ఊరు వెళ్తున్నాడుగా,
అన్సారీ అన్న ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఏంటి బాబా ఇది? మొన్నే పిఎఫ్ వచ్చింది, దాంతో ఊటీలోకి 3 ఎకరాల భూమి కొన్నా. రిచ్ మ్యాన్ సీనియర్ లెక్చరర్ అవని నేను కొంటా. బాలు, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. చెప్పబా. చదువు చెప్పడం అనేది ఉద్యోగం కాదు, అదొక బాధ్యత. నీ జీతం కంటే నీ స్టూడెంట్స్ జీవితాలకి విలువ ఎక్కువ. వచ్చాడయ్యా గాంధీ. నీకేంటి బాబాయ్, వంట రోడివి, ఫ్రీగా క్లాసులు చెప్తావు, హిల్ స్టేషన్లో ఆస్తులు కొంటావు. నాకు అలా కాదుగా, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సరే, నా ఆస్తి నీకు రాసిచ్చేస్తాను. ఆహా, ఫ్రీగా పాఠాలు చెప్తావా? ముందు రాసివ్వు, అప్పుడు ఆలోచిద్దాం. బాయ్. సార్, బాలు సార్. మళ్ళీ మొదలెట్టేశాడు. ఏంటి అన్న ఇది? నా కొడుకు బాలు సార్. బాలు సార్, సార్ కూర్చోండి సార్. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఎందుకు సార్ సార్ అని పిలుస్తున్నావు? డ్రైవర్ నారాయణ, 30 ఏళ్లుగా ఎంతో మందిని సార్ సార్ అని ఇష్టం లేకపోయినా పిలిచేవాడినిరా. కానీ ఈరోజు నా కొడుకుని ఒక కాలేజీ మొత్తం సార్ సార్ అని పిలుస్తున్నారా? నన్ను పిలవనివ్వరా సార్, బాలు సార్. నాన్న, నీ కొడుకు పెద్ద సార్ కాదు, చిన్న సార్. అదేం గొప్ప కాదు నాన్న. చదువు చెప్పేవాడు ఎప్పుడూ గొప్పే. బాలగంగాధర్. పోదామా బాబు, అలా నుంచుంటే అవ్వదు, బండిది బయలుదేరాలి. నేను డ్రైవర్ని కాదు. డ్రైవర్ నేను. ఓ మీరా, మీరు కూడా అలాగే ఉంటే కన్ఫ్యూజ్ అయ్యా. బాలగంగాధర్ మ్యాథ్స్ టీచర్. కార్తీక్ కెమిస్ట్రీ, రాయల్ జూనియర్ కాలేజ్. బుల్రెడ్డి ఫిజిక్స్, పాండిచేరి కాలేజ్. బ్రదర్, రీసెంట్గా హైడ్రోసిల్ ఆపరేషన్ జరిగింది, వెయిట్ లెట్టకూడదు, కొంచెం హెల్ప్ చేస్తారా? అయ్యో, నేను చూసుకుంటా బ్రదర్, నో ప్రాబ్లం. ఆపరేషనా? మరి సిగరెట్ తాగొచ్చా? తాగకూడదు, అలవాటు అయిపోయింది. ఏం చేయమంటావు? బట్ బ్యాడ్ హ్యాబిట్. సిటీ నుంచి వచ్చిన ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ మీరేనండి? నాకు గవర్నమెంట్ కాలేజీ ప్యూన్ అండి. సత్యే, ఏంట్రా ఇవాళ ఇక్కడ పెట్టావు దుకాణం? కొడతారేంటి? వెళ్తున్నాడుగా. ఏం పర్లేదు సార్, రోజు వీడికి అలవాటే. రండి సార్. మొత్తం 3 గదులండి. ఆ గదికి అటాచ్ బాత్రూమ్ ఉందండి, మిగతా 2 ఇంటికి బాత్రూమ్ బయట ఉందండి. పొద్దునే కాలేజీలోకి వెళ్తానండి, ఉంటానండి. బ్రదర్, హైడ్రోసెల్ ఆపరేషన్ అయింది కదా, బాడీ కొంచెం కంఫర్ట్ కోరుకుంటుంది. సో ఐ విల్ డూ వన్ థింగ్, ఐ టేక్ దట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఓకేనా? బాయ్ బ్రోస్. హే ఆపోయ్యా, హైడ్రాసిల్ హైడ్రాసిల్, అది ఏమన్నా క్యాన్సరా ట్యూమరా? తొక్కలో బుడ్డ. బ్రదర్ కార్తిక్, బ్రదర్ రిలాక్స్. అది కాదు బ్రదరు, గుట్కా తిన్నాడు, సిగరెట్ తాగాడు, ఇంకెక్కడే రోగిస్తాడు అసలు. రే ఎత్తు పల్లోడా, ఆ రూము నాది. నా పళ్ళు మా అమ్మమ్మ పళ్ళు తెలుసా? ఏ, మీ అమ్మమ్మ పళ్ళు, మీ తాత గొప్ప, నాకేంటి తొక్క? హే, హౌ డేర్ యు టాక్ ఇన్ టు మై ఫ్యామిలీ ఫ్రంట్ ఆఫ్ మీ. అబ్బో, ఇది బట్లర్ ఇంగ్లీష్. హే, ఇది స్పోకెన్ ఇంగ్లీష్. కొడో పడుకో ఒకటేరా. హే, ఆగండి. ఏంటిది చిన్నపిల్లలాగా? మనం ఎవరం? లెక్చరర్స్ ఉందాక ఉండదు. సరే, ఓ పని చేద్దాం, ఇంకి పింకి పాంకి ఆడి డిసైడ్ చేద్దాం. ఓకే ఓకే ఓకే, డబుల్ ఓకే. ఇంకి పింకి పాంకి, ఫాదర్ అడే డాంకీ, డాంకీ డైడ్, ఫాదర్ క్రైడ్, ఇంకి పింకి పాంకి. ఇప్పుడు మనం ఇంకి పింకి పాంకి, ఫాదర్ అడే డాంకీ, డాంకీ డైడ్, ఫాదర్ క్రైడ్, ఇంకి పింకి పాంకి. అమ్మయ్యా, రెస్ట్ తీసుకుందాం. అరే బ్రదర్, గుడ్ నైట్ బ్రదర్, టేక్ కేర్ బ్రదర్. నాకు పాంకి వాడికి వస్తే ఒకటి అన్నాడు, ఇప్పుడు ఇతనికి కదా వచ్చింది. సర్లే, ఇడికి రూమ్ రాలేదు కదా, అదే హ్యాపీ.